నెల్లూరు జిల్లా కందుకూరు గ్రామంలో జరిగిన సంఘటన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తన ప్రోగ్రామ్ లో 8 మంది ప్రాణాలు కోల్పోవడం పలువురు గాయాలు పాలవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన నిజంగా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి మరి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ఆయన మరి రాత్రిపూట మీటింగులు పెట్టుకొని అది కూడా ఇరుకు సందుల్లో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఏదో తనకి బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకోవాలన్న పబ్లిసిటీతో ఈ రోజున మరి ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం అనేది చాలా బాధాకరం. గతంలో కూడా పుష్కరాల సందర్భంగా అక్కడ కూడా పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని బలి తీసుకున్న సంఘటన గతంలో మనమందరం చూసాం. ఈ రోజున మరి ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వం మీద నమ్మకంతో మరి ఆయన మీద అభిమానంతో ఆయన ఇచ్చిన పాలనతో అందరూ సంతోషంగా ఉంటే ఎక్కడా కూడా ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేక ఏదో రకంగా ప్రజల నుండి సానుభూతి పొందాలి అని చెప్పి ఏదో ఇదేం కర్మరా బాబు అనుకుంటూ వెళ్తున్నాడు. నిజంగా ఈ రోజున ఈ పరిస్థితి కందుకూరులో రాత్రి జరిగిన సంఘటన చూసి గతంలో పుష్కరాలలో జరిగిన సంఘటన ఈ పబ్లిసిటీ పిచ్చేంద్రా బాబు ఈ కర్మ ఏంటి ఈ ప్రతిపక్ష నాయకుడి కానీ ప్రజలందరూ అనుకునే పరిస్థితికి దిగజారిపోవడం అనేది నిజంగా చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ఈ జరిగిన సంఘటనకి ఖచ్చితంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. అక్కడ ప్రభుత్వం తరఫున ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వడం, అట్లానే ఇబ్బంది పడి గాయాలు పాలైన వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఒకసారి గతాన్ని చూస్తే ఎన్నో పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో మీటింగులు కండక్ట్ చేశారు, అది కూడా పగటిపూట చేశారు. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ మీటింగులు కండక్ట్ చేయడం, ఎక్కడా కూడా ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఈ రోజున ఇంత ఇరుకు సందుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ప్రజలు రావట్లేదు కాబట్టి రాత్రిపూట ఆ ఇరుకు సందుల్లో అది కూడా జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా తన పబ్లిసిటీ పిచ్చితోనే ఈ రోజున ప్రజలందరూ ఏదో తనకు బ్రహ్మరథం పట్టేశారని చూపించుకునే ప్రయత్నంలో ఈ రోజున ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. పబ్లిక్ని హాస్పిటల్కి తరలిస్తే తమ్ముళ్ళు నేను మళ్ళీ వచ్చి చూస్తాను, వాళ్ళు చూసి వస్తాను, ఇక్కడే ఉండండి అని పదే పదే చెప్పడం వెనుక పరమార్థం ఏంటన్నది ఈ రోజున ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేత మనకు అవసరమా అని చెప్పి ఇదేం కర్మరా బాబు అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ముక్కును వేలేసుకునే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ప్రతిపక్ష నేత పట్ల మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, జగనన్న పాలన. ఈ రోజున గతంలో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ఇబ్బందికరమైన సంఘటన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పుడు ప్రతిపక్ష వాళ్ళు కూడా చాలా చులకనగా అవహేళనగా మాట్లాడిన సంఘటనలు చూసాం. మరి ఈ రోజున వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే చంపేసి ఎక్స్గ్రేషియా ఇచ్చేస్తే సరిపోతుందా? ఆ కుటుంబానికి అండగా నిలబడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది, కానీ ఈ రోజున వాళ్ళ ఏమాత్రం కూడా ఇంత కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళ పట్ల దయ కానీ కనికరం కానీ జాలి కానీ ఎక్కడా కనిపించలేదు. ఏదో మొక్కుబడిగా మేము ఎక్స్గ్రేషన్ ఇచ్చేసామని చెప్పడం మాత్రమే జరిగింది తప్ప ఈ రోజున నిజంగా వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున అక్కడ జరిగిన సంఘటనకి వాళ్ళు బాధ్యత వహించాలి. పోలీసులు విచారణ చేపట్టారు, ఖచ్చితంగా ఎవరు దోషులో తేల్చిన తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది.